అధ్యక్ష తల్లులను మోటివేట్ ఒకవైపున చేస్తూ ఆ పిల్లలను బడికి పంపించే పరిస్థితి మెరుగుపరచాలి, అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పులు అనేటివి వస్తాయి. అధ్యక్ష ఇందులో భాగంగానే ఆ పిల్లలకు మంచి చదువులు ఇప్పించడం కోసం ఏమేం చేయాలి అని చెప్పి, పిల్లలను మంచి చదువులు చదివించడం కోసం ఏ రకంగా మార్పులు చేయాలి అని దిశగా అడుగులు వేస్తూ అమ్మఒడి అన్నది మొదటి అడుగు అడిగైతే, అధ్యక్ష రెండవ అడుగు పిల్లలకు మంచి చేసే దిశగా అడుగులు వేసింది. ఈరోజు నుంచే ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతా ఉందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు నుంచి మిడ్ డే మీల్స్లో మార్పు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈ మార్పు తీసుకొని వచ్చి ఇంత గొప్ప కార్యక్రమానికి కూడా ఒక మెనూలో ప్రతిరోజు కూడా ఏం పెడతా ఉన్నాము అని చెప్పి కూడా డీటెయిల్గా చూసి పిల్లలకు రోజు ఒకే రకమైన భోజనం, అది కూడా క్వాలిటీ లేని భోజనం పెట్టడం కరెక్ట్ కాదు అని భావించి క్వాలిటీ పెంచడమే కాకుండా పిల్లలకు రోజు ఒకే మాదిరిగా కాకుండా పిల్లల్లో భోజన క్వాలిటీని కూడా పెంచుతూ భోజనం కూడా ప్రతిరోజు ఒక రకంగా ఉండేట్టుగా మెనూ కూడా తీసుకురావడం కూడా గొప్ప విషయం అధ్యక్ష. అధ్యక్ష నాకే ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష ఈ విషయంలో నేను అంత డీటెయిల్గా పోయి చూస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లలు ఏం తింటా ఉన్నారు, పిల్లలు భోజనం ఎలా తింటున్నారు, ఆ భోజనం క్వాలిటీ ఎలా ఉంది, రోజు ఇదే భోజనం ఎలా తింటున్నారు, ఏ రోజు ఏ పిల్లాడికి ఏ రోజు పిల్లలకి ఏ భోజనం పెట్టాలని బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత డీటెయిల్డ్గా బహుశా ఎప్పుడు చూసిండకపోతుంది. కానీ ఆ పిల్లలకు ఆ రకమైన అటెన్షన్ ఇవ్వకపోతే, ఆ పిల్లలను ఆ మాత్రంగా పట్టించుకోకపోతే ఈ వ్యవస్థ అన్న దాంట్లోకి మార్పు రాదు. కాబట్టి బహుశా నేను కూడా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయినా, దేవుని దయ వల్ల మంచి ఆఫీసర్స్ కూడా నాకు కూడా తోడుగా నిలిచారు కాబట్టి ఈ కార్యక్రమం కూడా సునాయాసంగా ముందుకు కూడా పోతా ఉంది అధ్యక్ష. ఈరోజు గొప్ప కార్యక్రమానికి లాంచ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మండే అంటే సోమవారం అధ్యక్ష మెనూలో మార్పులు తీసుకొస్తా ఉంది. ప్రతి సోమవారం పిల్లలకు సోమవారం అన్నము, పప్పుచారు, గుడ్డు కూర, తర్వాత చిక్కీ కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష సోమవారం పూట. మళ్ళీ మంగళవారం వచ్చేసరికి అధ్యక్ష మెనూ మార్పు చేస్తా ఉన్నాం. మంగళవారం వచ్చేసరికి పులిహోర, తర్వాత టమాటో పప్పు, బాయిల్డ్ ఎగ్గు ట్యూస్డే పూట మంగళవారం పూట పెడతా ఉన్నాం అధ్యక్ష. మళ్ళీ బుధవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు చేస్తా ఉన్నాం అధ్యక్ష. వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, బాయిల్డ్ ఎగ్గు, మళ్ళీ చిక్కీ పెడతా ఉన్నాం అధ్యక్ష బుధవారం వచ్చేసరికి. గురువారం వచ్చేసరికి అధ్యక్ష కిచిడి, టమాటో చట్నీ, మళ్ళీ బాయిల్డ్ ఎగ్ గురువారం పెడతా ఉన్నాం అధ్యక్ష. మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మళ్ళీ మార్పు చేస్తా ఉన్నాం అధ్యక్ష. కుక్ అన్నము, పప్పు విత్ గ్రీన్ లీవ్స్, బాయిల్డ్ ఎగ్, మళ్ళీ చిక్కీ శుక్రవారం పెడతా ఉన్నాం అధ్యక్ష. శనివారం అధ్యక్ష అన్నము, సాంబారు, స్వీట్ పొంగల్ అంటే తీపి పొంగల్ శుక్రవారం శనివారం కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష. అంటే ప్రతిరోజు పిల్లాడు ఏం తింటా ఉన్నాడు, పిల్లాడికి బోరు కొట్టించకుండా క్వాలిటీ పెంచుతూ పిల్లాడికి మంచి చేసే కార్యక్రమానికి శ్రీకారం ఈరోజు చుట్టా ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రోగ్రాంకు గోరు ముద్ద అని చెప్పి ప్రోగ్రాంకు నామకరణం చేస్తా ఉన్నాం అనుకుంటా. జగనన్న గోరుముద్ద అధ్యక్ష గోరుముద్ద అనే నామకరణంతో ఈరోజు నుంచి ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికోసం అధ్యక్ష అక్షరాల ఈ ప్రోగ్రాంతో పాటు అధ్యక్ష మిడ్ డే మీల్స్లో ఆయాలకు అధ్యక్ష కేవలం ఇంతకు ముందు 1000 రూపాయలు ఇచ్చే పరిస్థితి, ఆ 1000 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి, ఆ ఇచ్చేది కూడా బకాయిలు పెడతా ఉన్న పరిస్థితి. నేను నా పాదయాత్రలో చూశాను అధ్యక్ష మిడ్ డే మీల్స్కి సంబంధించి సరుకుల బిల్లులు కూడా కనీసం 6-8 నెలల పాటు కనీసం ఇచ్చే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఆ ఆనరోరియం ఆ ఇచ్చే 1000 రూపాయలు ఆయాలకు ఇచ్చే 1000 రూపాయలు కూడా 6-8 నెలలు అది కూడా పెండింగ్ పెట్టే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఈ మిడ్ డే మీల్ అన్నది
సరుకుల బిల్లు నెల నెల టయానికి ఇవ్వకపోతే ఆయాలకు ఇచ్చే ఇచ్చే ఆనరోరియం ఆ బస్ స్టేషన్ ఇచ్చే ఆ 1000 రూపాయలు కూడా కరెక్ట్గా నెల నెల సమయానికే ఇవ్వకపోతే న్యాచురలీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంటుంది అధ్యక్ష? ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ను మానిటర్ చేసే పరిస్థితి కూడా ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అందుకనే ఈ ఆయాలకు ఇచ్చే ఈ 1000 రూపాయల ఆనరోరియంను 3000 రూపాయలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 3000 రూపాయలకు ఇస్తున్నాం ఈరోజు ఆయాలకు ఆనరోరియం 3000 రూపాయలకు పెంచాం. వాళ్ళను సంతోష పెట్టాం. సంతోష పెట్టడమే కాకుండా వాళ్ళ క్వాలిటీలో నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా 1000 రూపాయలను 3000 రూపాయలు కూడా చేశామని కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష.